అంత సెక్యూరిటీ ఉన్న బిల్డింగ్ లోకి వెళ్లి ఎలా దోచుకున్నాడు సర్ వాడు దీని కోసం అంటూ ఎక్కడికి సెపరేట్ గా వెళ్ళకర్లేదు వాడు ఒక రూమ్ లో ఒక మూలన కూర్చొని దోచుకోవచ్చు ఆ రూమ్ వేరొక ఊర్లో ఉండొచ్చు వేరే ఊరు ఎందుకు వేరే దేశంలో ఉండొచ్చు ఎక్కడో కూర్చొని దోచుకున్నాడు అంటే జనవల నమ్ముతారయ్యా సర్ ఈ రోజు అందరూ ఫుడ్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం ఫ్రెండ్ కి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బు పంపిస్తున్నాం సినిమా టికెట్ ని హ్యాపీగా యాప్ లో బుక్ చేసుకుంటున్నాం ఇంటర్నెట్ లోనే సగం జీవితం గడిచిపోతుంటే క్రైమ్ కూడా ఆన్లైన్ లో జరిగిందంటే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది సర్ సరే జెరాక్స్ వాడి దగ్గర ఉంటే ఏంటి ప్రాబ్లం ఏంటి రిస్క్ సర్ 95% రిస్క్ సర్ ఐ మీన్ వరల్డ్స్ గ్లోబల్ ఎకానమీ ఇస్ 95% డిజిటల్ అయిపోయింది సార్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ డిమోనటైజేషన్ అయిపోయాక 100% అయ్యిందనే డౌట్ లేకుండా చెప్పగలను సార్ ఇంటర్నెట్ లో మనం ఎవరు మనుషులమే కాదు సార్ మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ అంతే ఐ మీన్ నన్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి నా పేరు నా ఏజ్ నా ఈమెయిల్ ఐడి నేను ఏ స్కూల్లో చదువుకున్నా ఏ కాలేజీలో చదువుకున్నా నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా నా ఇల్లు ఎక్కడ నా వెహికల్ నంబర్ ఏంటి నేను వెజిటేరియన్నా నాన్ వెజిటేరియన్నా నేను ఎంత సంపాదిస్తున్నానో నాకు ఎంత లోన్ ఉంది నా షర్ట్ సైజ్ ఎంత నా ప్యాంట్ సైజ్ ఎంత ఇంక్లూడింగ్ నా చెడ్డి సైజ్ ఎంత ఇవన్నీ కూడా ఒక ఫైల్ అయి ఒక ప్రొఫైల్ లో కూర్చుంటాయి సార్ జస్ట్ నా ఒక్కడదే కాదు మీ అందరిది కూడా అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి పెట్టడానికి ఓ టీమ్ ఉంటే దాన్ని కొనుక్కోవడానికి ఇంకో టీమ్ ఉంటుంది సార్ ఇంకా చెప్పాలంటే దీన్ని టెక్నికల్ గా ద బిగ్ డేటా అని మేము అంటాం సరే ఫ్లిప్కార్ట్ అమెజాన్ అనే కంపెనీల పేర్లు వినుంటారుగా వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని వాడుకునే బిజినెస్ చేస్తున్నారు అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసినా దాంతో బిజినెస్ చేసినా ఇట్స్ కంప్లీట్లీ లీగల్ కానీ సుధార్ విషయంలో అలా కుదరదు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయడానికి సుధార్ తో పాటు బ్యాంక్ అకౌంట్స్ ని లింక్ చేశారు అండ్ దిస్ ఇస్ కాంప్లికేటెడ్ ఇప్పుడు దొంగ దేశంలో ఉన్న అందరి ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకుని ఒక్కొక్క రూపాయి వాళ్ళ అకౌంట్స్ నుంచి తీసుకుంటే ఏమవుతుందో ఆలోచించండి సార్ 100 కోట్లకి పైగా ఉన్నారు మన దేశంలో అంతేకాకుండా కోట్ల బ్లాక్ మనీ ఉన్న ఎంతో మంది సేఫ్ గా ఫారిన్ బ్యాంక్స్ లో ట్యాక్స్ కట్టకుండా డబ్బు దాచుకున్నారు అలాంటి ఎన్నో అకౌంట్స్ కి వాళ్ళ ఫింగర్ ప్రింటే పాస్వర్డ్ ఆ బ్లాక్ మనీ ఉన్న అకౌంట్స్ ని ఎవరైనా టచ్ చేస్తే ఒక్కసారి మీరే ఆలోచించండి సార్ నేను జనం దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు అలాగే నా బ్లాక్ మనీని ఎవరో దోచుకున్నారని ఏ వ్యక్తి వెళ్ళి నిజాయితీగా కంప్లైంట్ ఇవ్వడు సార్ ఇన్ఫర్మేషన్ ఇస్ మనీ దాన్ని దోచుకోవచ్చు దోచుకున్న దాంతో వ్యాపారము చేయొచ్చు ఇంటర్నెట్ లో దానికంటూ ఓ పెద్ద మార్కెట్ ఉంది సార్ ఎలాంటి మార్కెట్ అది ఇదో రకం విచిత్రమైన మార్కెట్ ఇక్కడ ఖర్చు పెట్టేది ఒకళ్ళు అనుభవించేది ఇంకొకళ్ళు నేను చేయాల్సిన పని ఏంటంటే కేవలం అందించడమే ఈయనకి గడ్డ షేవింగ్ ఈవిడికి కాల్ వ్యాక్సింగ్ అబ్బకి కరెంటు బిల్లు కట్టాలి అమ్మకి కూరగాయలు కొనాలి తాతని స్వర్గానికి పంపాలి అమ్మమ్మని హాస్పిటల్లో చేర్చాలి భర్త దుబాయ్లో భార్య ధూల్పేటలో వీళ్ళిద్దరి విరహాన్ని దూరం చేసింది 24 మెగాపిక్సెల్ వెబ్ కెమెరా ఆన్లైన్ లో వీళ్ళిచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను మాకు డబ్బు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయండి దొరకలేదంటే దొంగిలించండి మా దగ్గర నుంచి మీరు ఏ ఒక్కటి దాచలేరు వీఆర్ ఆల్వేస్ వాచింగ్ యూ తాజా తాజా గ్రీన్ టీ తాజా తాజా గ్రీన్ టీ మేకప్ పిచ్చి స్కిన్ డాక్టర్ పేషెంట్ సెల్ఫీ కెమెరా కస్టమర్లు పీపుల్ హూ ఆఫెన్ ఈట్ అవుట్ సైడ్ గ్యాస్ట్రైటిస్ సూన్ టు విజిట్ ద కార్డియాలజిస్ట్ ప్లేస్డ్ ఇన్ చెన్నై వీక్డేస్ లో గానీ వీకెండ్స్ లో గానీ పీపుల్ హూ ఆఫెన్ ట్రావెల్ అవుట్ సైడ్ గర్ల్స్ ఇన్ నీడ్ ఆఫ్ పీజీస్ సన్ స్క్రీన్ కంపెనీస్ ఓకే బాస్ ఆస్ ఇస్ ద మోస్ట్ సెక్యూర్డ్ బ్యాంక్ వెల్కమ్ టు ద ఫ్యామిలీ థ్యాంక్ యూ